వైపు వరి కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున మోసం, తూకాల్లో మోసం. మేమైతే రెడీ హ్యాండెడ్ గా పట్టించాం, 2 కిలోలు 3 కిలోలు వాళ్ళ వెయింగ్ లోనే మోసం. వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇంకోవైపు వడ్ల కటింగ్, వడ్ల కోతలు అని చెప్పి 5 కేజీస్ 6 కేజీస్ 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు 8 కిలోలు మాయిశ్చర్ ఎక్కువ ఉంది. కాల వర్షాలు పడతా ఉంటే మాయిశ్చర్ శాతం పెరుగుతుంది. దాని మీద ప్రభుత్వం ఇదమితంగా ఒక ఆలోచన చేయాలి, రైతులను ఎట్లా ఆదుకోవాలనే ఆలోచన చేయాలి. మాయిశ్చర్ ఎక్కువ ఉంది, తప్ప ఎక్కువ ఉంది, తాలు ఎక్కువ ఉంది, ఇవన్నీ సాకులు చెప్పి ఒకవైపు వడ్ల కోతలు చేస్తూ అటు రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇటేమో రైతులు ఆందోళన, ఎంత ఆందోళన అంటే ఇవాళ కల్లాల్లో ధాన్యపు రాశులు ఎక్కడికక్కడ ఉన్నాయి, టార్పాలిన్ల సప్లై లేదు, గనీ బ్యాగ్స్ లేవు. ఎక్కడ లారీలు లోడ్ అయితే ఇవాళ లోడ్ చేసి రైస్ మిల్కి వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత లోడింగ్, ఒక్కొక్క కల్లా దగ్గర. అంటే ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఆఫ్ లారీస్ అని, షార్టేజ్ ఆఫ్ గనీ బ్యాగ్స్ అని సాకులు వెతుకుతున్నారు. అటు రైస్ మిల్లర్లు, సివిల్ సప్లైస్ అధికారులు ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా బయట వీళ్ళు దళారులకు, ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకోవాలి. ఇవాళ ఎంఎస్పీ ఎంత ఉంది? గ్రేడ్ ఏ రకానికి 2,203 రూపాయలు, కామన్ రకానికి 2,183 రూపాయలు. బయట దళారు వ్యాపారస్తులు 1,900, 1,850, 1,800 రూపాయలు దానికి కొంటున్నారు. పూర్తిగా ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తోటి, ఒక కుట్రపూరితంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దాని మీద ప్రభుత్వ ఆజమాయిషి ఏ మాత్రం కూడా లేదు, పాలనా యంత్రాంగానికి అసలు పట్టే లేదు. ఒకవైపు వ్యవసాయ అధికారులు, ఇంకోవైపు సివిల్ సప్లైస్ అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ అని చెప్పడం. ఎప్పుడు ఫోన్ చేసినా గత 15 రోజులుగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఎవరికి ఫోన్ చేసినా మేము ఎలక్షన్ తర్వాత ఇదే దాటవేసే ధోరణి. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం ఎన్నికలు ముగిసి వాటికి 4-5 రోజులు అయింది, ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. ముఖ్యమంత్రి గారు సమీక్ష పెడుతున్నారు, కానీ దాని పర్యవసానం కానివ్వండి, దానివల్ల అడ్వాంటేజ్ కానీ రైతులకు ఏమాత్రం కూడా లేదు. మీరు ఆలోచన చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎన్నికల టైంలో ప్రచార నిమిత్తం, ప్రచారం కోసం చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలామంది విహారయాత్రలు పోతున్నారు మంత్రులందరూ. మధ్యలో రైతులను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి? నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు చూడండి, నిన్నటి మొన్నటి వర్షానికి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు అనే ఆలోచన చేస్తే వాళ్ళ గోస వర్ణనాతీతం. ఇవాళ చూడండి, మా జిల్లాల్లో నిన్నటి వర్షానికి ఈ రైతులు కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి. మహిళలందరూ ఇవాళ ధాన్యపు రాశులను ఆరుబయట వేసి ఎండబెట్టే కార్యక్రమం, తడిచిన ధాన్యాన్ని మళ్ళీ సేకరించే కార్యక్రమం. ఒకవైపు కింద టార్పాలిన్ వేసి రాశిగా పోసి దాని మీద ఇంకో టార్పాలిన్ వేసి వాటిని కాపాడుకునే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు ఆరుగాలను శ్రమిస్తే కానీ ఇవాళ ఈ ధాన్యం పండలేదు కాబట్టి వారికి దాని మీద ఉన్న మమకారం. ఇంకొకటి మీరు చూడండి, వరి పొలంలో రైతు కింద మొత్తం తడి ఉంది, కింద మొత్తం పదనం ఉంది, మాయిశ్చర్ ఉంది, మధ్యలో టార్పాలిన్ వేసి ఇంకో టార్పాలిన్ మీద ధాన్యపు రాశి పోసి దాని మీద మళ్ళీ టార్పాలిన్ మీద టార్పాలిన్ కప్పాల్సిన పరిస్థితి. ఇది షియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండి. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు సమీక్షలు ఎక్కడ చేస్తున్నారు? దీని సమీక్షల పర్యవసానం ఏముంది? సమీక్షల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి.